Sneha TV Prekshakulaku Namaskaram. Naa peru Dr. Darbashayanam Srinivasa Charyulu, M.D. Ayurveda Professor, Head of the Department ga panchestunnanu, Dr. B.R. Care Government Ayurvedic Medical College, Hyderabad. Ayurveda Amrutamu anetuvanti seershikanu ledha oka karyakramanni, adbhutamainatuvanti karyakramanni Sneha TV vallu praveshapettinanduku pratyekanga variki dhanyavaadalu teluputhunnam. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానాన్ని అందరికీ అందించాలి అనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము చాలా మహోన్నతమైనది. ఎన్నో వ్యాధులకు గురిబడి చాలామంది కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇబ్బడి ముబ్బడిగా చాలా ఖర్చులు పెట్టి కూడా వారి వ్యాధులను తగ్గించుకోక ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా వరకు కూడా వాళ్ళు దైనందిన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పినటువంటి చాలా చికిత్సా విధానాలు, అవి చిట్కా రూపంలో కావచ్చు, చికిత్సలే కావచ్చు, ప్రజలందరికీ కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాటికి కూడా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని అందించాలి అనేటువంటిదే ఉద్దేశం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాధుల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్ చేయించుకొని చివరకు మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. అందుకనే ఆయుర్వేద వైద్య విధానం ఇప్పటిది కాదండి, దాదాపు 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్య విధానం. చరక, సుశ్రుత, వాగ్భట ఆచార్యులందరూ కూడా ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి ఎన్నో మెలకువలను కూడా మనకు అందించి ఆరోగ్యవంతులుగా ఎలా ఉండాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి, మనం ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏం చేయాలి అనేది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుష వేద ఇది ఆయుర్వేద అంటే మన యొక్క ఆయుష్ను కాపాడుకోవడానికి, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి, ఏ విధంగా అయితే ఆరోగ్యంగా దేశం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి నినాదం ఏ విధంగా ఉందో, మన రాష్ట్రం కూడా అలాగే ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటిది ఆయుర్వేదం లోపల చాలా ప్రత్యేకించి చెప్తారు. ఆయుర్వేద వైద్య విధానంలో ప్రత్యేకంగా దినచర్య, ఋతుచర్య అనేటువంటిది అందరూ పాటించి తీరాలండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రేక్షకులందరూ కూడా, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, దాన్ని పెంచుకోవాలనుకున్నా తుంచుకోవాలనుకున్నా మనమే. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి డిసీజెస్ అన్నీ కూడా చాలా బాధాకరం, ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఏదైనా వ్యాధి వచ్చిందంటే మోకాల నొప్పులే కావచ్చు, షుగరే కావచ్చు, తర్వాత హైపర్ టెన్షనే కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేది. కానీ ప్రస్తుతం ఎలా ఉందండి, 15 సంవత్సరాల నుంచే స్టార్ట్ డయాబెటిక్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఇవన్నీ కూడా రావడానికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఆయుర్వేద వైద్య విధానం లోపల అష్టాంగ ఆయుర్వేదం అనేది చాలా ప్రత్యేకించి చెప్తారండి. ఈ మధ్యకాలంలో ఆయుర్వేదానికి ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేద వైద్య విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. దయచేసి గమనించండి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా యోగాను ప్రపంచవ్యాప్తంగా చేసేసి ముఖ్యంగా ఆయుర్వేదం ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని కూడా వారు ఎంతో కల్పించినట్టు మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో. అందుకనే దయచేసి అందరికీ ఒక మనవి, 24 గంటల్లో 1 గంట మాత్రం కేవలం వ్యాయామానికి కేటాయించండి. చాలాసార్లు చాలామంది పేషెంట్లకు చెప్తుంటాం మేము, ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం లేదనకండి దయచేసి. ఎందుకంటే శరీరేన ఆయాసజనకం తత్ వ్యాయామం, ఎప్పుడు కూడా శరీరానికి కొద్దో గొప్ప ఆయాసాన్ని కలిగించాలి, శ్రమను కలిగించాలి, అప్పుడు శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ యాక్టివేట్ అవుతాయో ఆరోగ్యంగా ఉంటాం. ఆయుర్వేదం అంటే అందరికీ తెలుసండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఛానల్ వాళ్ళు కానీ యూట్యూబ్లో కానీ ఎంతోమంది కూడా వాళ్ళకున్నటువంటి కంప్లైంట్స్ను సెర్చ్ చేస్తూ పోతుంటారు. ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. దయచేసి ఆయుర్వేద వైద్య విధానం వైపు మొగ్గు చూపటానికే ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ స్వస్థ ఇచ్ఛ విధీయతే అంటుంది ఆయుర్వేదం. అంటే ఆరోగ్యవంతుడి లక్షణాలండి ఇవన్నీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది ఈ శ్లోకాన్ని. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి దోషాలు కానీ మలాలు కానీ ధాతువులు కానీ ఎప్పుడైతే సమాన స్థితిలో ఉంటాయో ఆరోగ్యవంతుడిగా ఉంటాం. కేవలము శారీరక ఆరోగ్యం కాదండి, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.
ఒకప్పుడు శరీరానికి వ్యాధులు వచ్చేటి, ఇప్పుడు శరీరానికి రావట్లే. మానసికమైన వ్యాధులకు గురవుతున్నారు. ఒకప్పుడు మానసిక వ్యాధికి మందు లేదన్నారు, కానీ ఇలాంటి పరిస్థితి లేదు ప్రస్తుతం. మానసిక వ్యాధులకు కూడా తప్పనిసరి ఆయుర్వేద వైద్యం లోపల చాలా చికిత్సలు ఉన్నాయి, గమనించండి. దాంట్లో ఒకటి యోగా. అందుకనే ఆయుర్వేద వైద్యాన్ని కొద్దిగా అందరికీ దాని గురించి తెలియచేయాలనేది కొద్దిగా ఇంట్రడక్ట్ చెప్తున్నాం మేము. ఎందుకంటే మన ప్రతి వంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారం. మన ప్రతి వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఔషధయోగ్యమైనటువంటి ప్రతి ద్రవ్యాన్ని కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. పసుపు తీసుకోండి, లవంగాలు తీసుకోండి, యాలకులు, జీలకర్ర, వాము, వెల్లుల్లి, ఉల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్. ప్రతి ద్రవ్యము కూడా వరల్డ్ వైడ్గా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ హరిద్ర, పసుపు అంటాం, పసుపుకు చాలా మెలకలు ఉన్నాయండి. ఎన్నో మెరాకిల్స్ ఉన్నాయి పసుపుతోటి. మనం వచ్చే ఎపిసోడ్ లోపల ప్రతి ఒక్క దాని గురించి కూడా చర్చించుకుందాం. దయచేసి మన స్నేహ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని పాటించండి. దయచేసి చాలా సింపుల్ ఉంటుంది, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం చిన్న చిన్న చిట్కాల రూపంలో. అందరూ కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని పాటించి అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారని కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న వ్యాధిని తీసుకొని మనం చర్చించుకుందాం. అది వ్యాధిగా అనొచ్చు, లేదా కంప్లైంట్గా కూడా చెప్పుకోవచ్చు. మనం ఒక 100 మందిని మనం పరీక్షిస్తే దాదాపు 80 మంది కూడా వచ్చేటువంటి చీఫ్ కంప్లైంట్ మలబద్ధత, లేదా కాన్స్టిపేషన్ అంటుంటాం. ఆయుర్వేదంలో చక్కటి శ్లోకం చెప్తారు, సర్వరోగ మలాశయ, అంటే సర్వరోగాలకు కారణము మలాశయము. ఏ వ్యాధన్నా తీసుకోండి, ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే మోషన్ ఫ్రీ అవుతుందో ఎవరికైతే వాడు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యానికి కూడా గురవుతామో చెప్తాం. అందుకనే బ్రాహ్మ్యే ముహూర్తే ఉత్తిష్టే స్వస్థాశ్యమాయుష్య, అంటే బ్రాహ్మ్యముహూర్త కాలంలో లేవాలంటుంది ఆయుర్వేదం. బ్రాహ్మ్యముహూర్త కాలం అంటే 4:30 మార్నింగ్, ఎర్లీ అవర్స్ 4:30 to 5. ఎందుకంటే అప్పుడు లేచినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయని, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవని, ప్రపంచమంతా కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందని. ఇంట్లో కూడా చెప్తుంటారు పిల్లలకు, తెల్లవారుజాము లేచి చదవండి రా, పరీక్షలప్పుడు తెల్లవారుజాము లేచి చెప్తే కొంచెం మనం చదువుకుందైనా మైండ్ కత్తుకుంటుందని. చాలా వరకు కూడా ఆయుర్వేదం లోపల ఆరోగ్యం గురించి చెప్తూ తీసుకునేటువంటి ఆహారమే కావచ్చు, విహారాలే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏ వ్యాధి వచ్చినా సరే చిన్న చిన్న మూలికలతోటి, చిన్న చిన్న ఔషధాలతో కూడా తగ్గించుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా మనము కాన్స్టిపేషన్ లేదా మలబద్ధత అంటాం. చాలామంది బాధపడుతుంటారు పాపం, ఎన్నో రకాల వైద్య విధానాలు కూడా అనుసరిస్తుంటారు. ఏ వైద్య విధానానికి ఉన్నటువంటి ప్రత్యేకత దానికే కావచ్చు. ఆయుర్వేద వైద్య విధానం లోపల ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రాచుర్యము చాలా గొప్పది, ఎందుకంటే అందరూ ఆదరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన స్నేహ టీవీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు, లేదా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఎవరైతే రోగాలకు గురవుతుంటారో, వాళ్ళందరికీ ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి చిట్కాలను, లేదా చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలతోటి కూడా తగ్గించుకోవచ్చు. అదే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకనే ఈ మలబద్ధతను నివారించుకోవటానికి, అసలు మలబద్ధత రావటానికి కారణమేంది ఒకసారి చూద్దాం. ఏ వ్యాధికైనా 5 ఉంటాయండి కారణాలు. నిదానము, పూర్వరూపము, రూపము, ఉపశయము, సంప్రాప్తి, ఇవన్నీ ప్రతి వ్యాధికి కూడా 5 సబ్స్టెన్సెస్ అంటుంటాం. కొంతమంది ప్రేక్షకులు అంటుంటారు ఇదంతా సోది ఎందుకండి, మాకు ఒక వ్యాధి చెప్పండి, దానికి సంబంధించిన మందు చెప్పండి అంటారు. దయచేసి ఒక్కసారి గమనించండి, ఎందుకంటే ఆయుర్వేదం లోపల త్రిదోషాతీరి అంటుంటామండి, వాతము, పిత్తము, కఫము, ఈ 3 చాలా ప్రత్యేకత. ఈ 3 మీదనే అన్ని వ్యాధులు ఆధారపడి ఉంటాయి. అందుకని మేము నాడీ పరీక్ష చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏ దోషంతో బాధపడుతున్నారు, వాతదోషమా, పిత్తదోషమా, కఫదోషమా, దాన్ని పట్టుకునే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాం తప్ప అందరికీ అదే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కుదరదు. దయచేసి ఇది గమనించండి.
ఎందుకైనా ఒక వ్యాధి చెప్పగానే దానికి సంబంధించిన లక్షణాలు కూడా ఇంపార్టెంట్. అది ఎందుకు వస్తుందో కూడా మనం చూడాలి. ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటుంటాము, మలబద్ధత రావడానికి కారణం ఏంటిది? మార్నింగ్ లేవగానే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, బ్రష్ చేసుకోగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి మనం. ఎందుకంటే రాత్రి తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావాలి. ఎప్పుడైనా తీసుకున్న ఆహారము జీర్ణం కాక లోపల అలాగే ఉండిపోతుంది అనుకోండి, దాన్ని ఆమము అంటుంది ఆయుర్వేదం. ఆమం ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్. బాడీ లోపల ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అది బయటికి పంపించినంత కాలము మనము రోగగ్రస్తంగానే ఉన్నట్టు కనిపిస్తాం. అందుకనే ఈ మలబద్ధతకు తీసుకునే ఆహారాలు కూడా ముఖ్యం. దయచేసి ప్రతి వ్యాధికి కూడా మందులతో పాటుగా మేము తప్పనిసరిగా ఎలాంటి డైటిక్ రిస్ట్రిక్షన్స్ పాటించాలో చెప్తాం, ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తాం, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చెప్తాం. దయచేసి ఇవి కూడా గమనించండి. ఈ మలబద్ధత రావడానికి ప్రత్యేకంగా దుంపకూరలు తినకండి. దయచేసి ఆలుగడ్డ కావచ్చు, చామగడ్డ కావచ్చు, పుల్లకంద, అలాగే శనగపిండికి సంబంధించిన ఐటమ్స్ తీసుకోకూడదు. తర్వాత ఈ మధ్యకాలంలో చెప్తున్నాం కదా జంక్ ఫుడ్ అందరికీ, దాంతో కూడా ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మలబద్ధత అనేది చిన్నప్పటి నుంచి కొంతమందికి చెప్తుంటారు, మాకు చిన్నప్పటి నుంచి కూడా మలబద్ధత ఇట్లా ఉండి కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీ రాదు. దానికి కారణం ఏంటిదంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఎల్కేజీ నుంచి స్టార్ట్ అండి, పిల్లల్ని ఎల్కేజీ పిల్లవాడు పాపం వాడు 3 ఇయర్సో 4 ఇయర్సో పాప కానీ బాబు కానీ వాడికి కేవలం టాయిలెట్లో ఒక 5 నిమిషాలు టైం కల్పించే టైం ఉండట్లే ఇవాళ రేపు. వాడు లేవగానే లేవటమే కష్టం. పిల్లోడు హడావుడిగా డ్రెస్ చేయించడం, ఇంటి ముందుకి ఒక వ్యాన్ రావటం, పంపించడం జరుగుతుంది. అది ఏమవుతుందంటే లాంగ్ అదే తయారవుతుంది. ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో టాయిలెట్కు సమయం ఇవ్వండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. అది రాన్ 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 ఏమవుతుందంటే క్రానిక్గా తయారవుతుంది. ఈ మలబద్ధత కూడా అదే కారణం. డైలీ మార్నింగ్ లేవగానే చాలామంది ఎంత ట్రై చేస్తారో పాపం, రకరకాల మందులు వాడుతుంటారు. కేవలం మందుల మీద ఆధారపడకండి దయచేసి, మనం తీసుకునేటువంటి ఆహారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అందుకనే మలబద్ధతను నివారించడానికి చాలా బ్యూటిఫుల్ డ్రగ్ చెప్తుంది ఆయుర్వేదం లోపల, త్రిఫలాచూర్ణము. అందరికీ తెలుసండి త్రిఫలాచూర్ణం. ఎందుకంటే ప్రకృతి లోపల కొన్ని లక్షల ఫ్రూట్స్ ఉంటాయి, వేల కొలది కాదు లక్షలకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ ఫలాలు దొరుకుతుంటాయి. ఎన్ని ఫలాలు దొరికినా కేవలం ఈ మూడింటికి మాత్రమే త్రిఫలాన్ని ఎందుకు పెట్టారంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అబండెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కరక్కాయి, తానికాయి, ఉసిరికాయ, ఈ మూడింటిని త్రిఫలాలు అంటారండి. దయచేసి ప్రతి ఇంట్లో కూడా ఈ త్రిఫలాచూర్ణాన్ని పెట్టుకోండి. ఈ త్రిఫలాచూర్ణము కేవలము మలబద్ధతను నివారించడమే కాకుండా చాలా వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. మనం ముందు ముందు చెప్పుకుంటాం ఎపిసోడ్స్ లోపల కూడా. త్రిఫలాచూర్ణం అంటే అందరికీ తెలుసండి. దయచేసి కొద్దిగా ఓపిక ఉంటే ఈ మూడు చెప్పాము మేము, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయ. ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని లోపల ఉన్నటువంటి సీడ్, ఆ గింజను తీసేసి బాగా ఎండించిన దానిని ఫైన్ పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా వ్యాధులకు పరిష్కారం చూపిస్తుంది త్రిఫలాచూర్ణం. ఈ త్రిఫలాచూర్ణాన్ని ఉదయము ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటుంటారు ఇలాగే కంటిన్యూ చేస్తూ పోతుంటే అది అలవాటుగా మారుతుందేమో అని. దయచేసి త్రిఫలాచూర్ణానికి అలాంటి గుణాలు లేవు. త్రిఫలాచూర్ణాన్ని డైలీగా తీసుకోవచ్చు మనం. ఈ త్రిఫలాచూర్ణం వాడటంలో ఏమవుతుందంటే కేవలము మలబద్ధత నివారించడమే కాకుండా మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా నార్మలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క డ్రగ్కు అంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కరక్కాయకి కూడా సపరేట్గా కరక్కాయని తీసుకొని చెప్పుకోవచ్చు తర్వాత. అలాగే ఉసిరికాయ, ఉసిరికాయ అనేది ఆయుర్వేదం లోపల నిత్య రసాయనంగా చెప్తారండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి రోజు ఒక ఉసిరికాయ తినండి. ఉసిరికాయ వల్ల చాలా గుణాలు ఉన్నాయి. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు మేము 25 ఇయర్స్ వచ్చినాయండి, అయినా మనము 60 ఇయర్స్ మాదిరిగా కనిపిస్తున్నాయి, చర్మం అంతా ముడతలు పడిపోతుంది, ముఖం పాలిపోయినట్టు కనిపిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులన్నీ కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. బెస్ట్ మెడిసిన్ ఉసిరికాయ. ఎందుకంటే ఉసిరికాయని డైలీ తీసుకోండి. ఉసిరికాయ చట్నీ తీసుకుంటారా, ఉసిరికాయ రసం తీసుకుంటారా, డైరెక్ట్గా ఉసిరికాయ నోట్లో వేసుకొని నమిలినా చాలండి. ఎందుకంటే ఆ ఉసిరికాయకు
చర్మాన్ని మృదుత్వం కలిగించే గుణాలు, షైనింగ్ వచ్చే గుణాలు, తీసుకున్న ఆహారాన్ని జీర్ణింపజేసే గుణాలు, ఆకలిని పెంచే గుణాలు ఇట్లా చాలా ఉంటాయి. అందుకని ఈ మూడిటిని, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయ, ఈ మూడిటిని కలిపి త్రిఫలాచూర్ణం. త్రిఫలాచూర్ణం ఏంటిదంటే ఏజ్ తోటి కూడా సంబంధం ఉంటుందండి. మామూలుగా 25 to 40 ఇయర్స్ లేదా 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్లకు 1.5 to 2 స్పూన్స్ తీసుకోవచ్చండి. ఉదయము సాయంత్రము కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్. త్రిఫల ట్యాబ్లెట్స్ ఉంటాయి, త్రిఫల జ్యూస్ ఉంటుంది, అలాగే త్రిఫల పౌడర్ కూడా ఉంటుంది. కాకపోతే కాన్స్టిపేషన్ని తగ్గించడానికి, మలబద్ధత నివారించుకోవటానికి త్రిఫలాచూర్ణానికి ఉన్నటువంటి వాల్యూ దేనికి లేదు. ఎందుకంటే సింపుల్ లాక్సేటివ్గా చెప్తుంటారు త్రిఫలాచూర్ణం. త్రిఫలాచూర్ణాన్ని తయారు చేసుకోవడం కూడా చెప్పుకున్నాం ఇందాక మనం. సమాన భాగాలుగా తీసుకొని ఇంట్లో తయారు చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక డిసీజ్ తీసుకొని, ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి చిట్కాల రూపంలో మనం తీసుకోవచ్చు. చాలామంది చెప్తుంటారు కాయం చూర్ణం తీసుకుంటున్నామండి, ఇంకా ఏదో లిక్విడ్ తాగుతున్నాము, ఇంకా ఏదో తీసుకుంటున్నాము అని చెప్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఎవరైతే గోరువెచ్చని నీళ్ళు తాగటం అలవాటు చేసుకుంటారో చాలా వ్యాధులు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. చాలామంది అడుగుతుంటారు ఆయుర్వేద వైద్య విధానం అనగానే లేదా ఆయుర్వేద వైద్యుడు అనగానే నాడీ పరీక్ష చేస్తారా అని అడుగుతారు. ఎందుకంటే నాడీ పరీక్షకు అంత గొప్పతనం ఉంది. నాడీ పరీక్ష ద్వారా కూడా డిసీజెస్ని మనం అనాలిసిస్ చేస్తుంటాము. అది వాతానికి సంబంధించినటువంటి వ్యాధా, పిత్తానికి సంబంధించిందా, కఫానికి సంబంధించిందా, ఇలా మనం డయాగ్నోస్టిక్ చేసుకుంటాము. నాడీ వైద్యము అని అనగానే మాకు సబ్జెక్టులో కూడా నాడీ శాస్త్రం ఉంటుంది, ఒక సబ్జెక్టు కూడా చెప్తుంటారు. ఒక దోషం వచ్చిందనుకోండి, వాత వ్యాధి ఉందనుకోండి లేదా వాత దోషము, అప్పుడు పల్స్ రీడింగ్ ఎలా ఉంటుందో చెప్తారు. లేదా పిత్తదోషానికి సంబంధించింది అయితే ఎలాంటి మనకు చూపిస్తుందని చెప్తుంటారు నాడీ లోపల. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ అది. అందుకని ఆయుర్వేద వైద్యం అనేది కూడా 5.5 సంవత్సరాల కోర్సు, 4.5 సంవత్సరాలు ప్లస్ 1 ఇయర్ హౌస్ సర్జన్. దానికి కూడా నీటి నుంచి కూడా వస్తుంటారు పిల్లలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ మధ్యకాలంలో వేరే కంట్రీస్లో కూడా, అమెరికా లాంటి కంట్రీస్లో కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఆయుర్వేద వైద్య విధానం లోపల చాలా ఉన్నాయి. చాలామంది కూడా సెర్చ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కామన్గా వస్తున్నటువంటి వ్యాధులలో చూసుకున్నట్లయితే ఒబెసిటీ ఒకటే అండి ఆయుర్వేద వైద్య విధానం గురించి చూస్తుంటారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు చాలామంది బాధపడుతుంటారు, కీళ్ళ నొప్పులని. తర్వాత హెయిర్ తెల్లగబడుతుంది జుట్టను, లేకుంటే హెయిర్ ఫాల్ అవుతుందనో, లేకుంటే బట్టతల వస్తుందనో, అలాగే చర్మానికి సంబంధించి ముఖ్యంగా సోరియాసిస్ చాలామంది బాధపడుతుంటారు. అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా మ్యాక్సిమం ఆయుర్వేదమే పరిష్కారం. ఎందుకంటే మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి చాలా చిట్కాలే కావచ్చు, చికిత్సలే కావచ్చు. చికిత్సలంటే మనం ఇంట్లో చెప్పుకున్నాం ఇందాకే, మనం వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతో తయారు చేసుకోవచ్చు అని మనం చెప్పుకుంటాం ఒక్కొక్కసారి కూడా. శారీరకమైన సంబంధ వ్యాధుల, మానసిక సంబంధమైన వ్యాధుల, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిను ఏది అడగండి, స్ట్రెస్కు గురవుతున్నామని, టెన్షన్కు గురి అవుతున్నామని, నిద్ర పట్టట్లేదని, అయిన దానికి కాని దానికి చిరాకు పడిపోతున్నామని, తీసుకున్న ఆహారం జీర్ణం కావట్లేదని ఎన్నో కంప్లైంట్స్. దానికి ఎవరే కారణము, మనమే కారణం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, అంటే సిస్టమిక్ వే ఆఫ్ లైఫ్. కొంతమందిని చూస్తుంటాము ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారంటే, టైం అంటే టైమే. టిఫిన్ అంటే 8 to 9 టైం మార్నింగ్, లంచ్ 12 to 1, డిన్నర్ 8 to 9. ఇవి టైమింగ్స్. ఒక 1/2 అవర్ అటు ఇటు అంటే పర్వాలేదు, కానీ అవర్స్ టుగెదర్ ప్రొలాంగ్ చేస్తే ప్రాబ్లం. అప్పుడు విరుద్ధమైనటువంటి ఆహారం అంటుంటాం. ఆయుర్వేదం లోపల త్రయో ఉపస్తంభాస్ అని ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంటుంది. ఆ త్రయో ఉపస్తంభాస్ అంటే 3, ఆహారము, బ్రహ్మచర్యము, నిద్ర. ఈ మూడిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించి తీరండి. టైమింగ్స్, టైం టు టైం భోజనం చేయండి, టైం టు టైం నిద్రపోండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూస్తామంటే నిద్ర గురించి చెప్తే చాలా బాధాకరం. ఒక్కొక్కళ్ళు లేట్ నైట్స్ తినడం మొదలు పెడుతున్నారు, లేట్ నైట్ పడుకోవటం. డేట్ దాటిన తర్వాత కూడా తింటారు చాలామంది, అది విరుద్ధాహారం. దాంతో కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకంటే మార్నింగ్ చెప్పుకున్నాము, మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక సిస్టమిక్ వే ఆఫ్ లైఫ్,
ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని మనం గడిపినట్లయితే మనం దాదాపు 80-90% హెల్తీగా ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా ఒక గంట వ్యాయామానికి కేటాయించండి. వాకింగ్ చేస్తారా, యోగాసనాలు వేస్తారా, ప్రాణాయామం చేస్తారా, మెడిటేషనా, సూర్య నమస్కారాలా, చాయిస్ మీదే. ఒక గంట దయచేసి కేటాయించండి. ఒక గంట కేటాయించినట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మలబద్ధత గురించి మనము చర్చించుకుంటున్నాం కాబట్టి మలబద్ధతకు సంబంధించిన లక్షణాలు కూడా ఒక్కసారి చూద్దాం. చాలామంది మార్నింగ్ లేవగానే ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా ఉండదో ఎలా ఉంటుందంటే తల నొప్పిగా ఉన్నట్టు, కడుపంతా కూడా ఉబ్బరంగా ఉన్నట్టు, పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది. ఇక మోషన్ ఫ్రీ అయ్యేదాకా కూడా అటు ఇటు తిరుగుతుంటారండి, పాపం పచాలు చేస్తూ తిరుగుతుంటాడు. ఎప్పుడు మోషన్ ఫ్రీ అవుతుందా, ఎప్పుడు నాకు ఈ ఆరోగ్యంగా ఉంటానా. చెస్ట్ అంతా కూడా బిగబట్టినట్టుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదు, ముఖ్యంగా ఆకలి ఉండదు. తీసుకోవాలంటే ఆహారం కూడా కొద్దిగా తీసుకోగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, మళ్ళీ తినలేడు. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు ఒక చిన్న గ్లాస్ తాగండి. అది అలవాటు చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగి తదుపరి ఒక 4-5 గ్లాసులు మామూలు వాటర్ తాగండి. ఎందుకంటే ఈ గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల ఏమవుతుందంటే లోపల ప్రేవుల్లో ఉన్నటువంటి ఏదైతే మలం ఉంటుందో కొంచెం మొటిలిటీ కలిగిస్తుంది, చలనాన్ని కలిగిస్తుంది. చలనం కలిగించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతిలో చాలా మనకు లభిస్తాయండి. మోషన్ ఫ్రీ కావడానికి కూడా చాలామంది చెప్తుంటాడు. తీసుకునే కూరగాయల మీద కూడా దృష్టి పెట్టండి. ఫైబర్ తీసుకోవాలని చెప్తుంటాం, పీచు పదార్థాలు తీసుకోవాలంటుంటాం. ఆకుకూరలు తీసుకోండి, లేకుంటే మునగాకు సంబంధించింది తీసుకోండి. మునగ చెట్టు మనం చెప్పుకుంటాం వచ్చే వచ్చే ఎపిసోడ్లో, ఒక్కొక్క ప్లాంట్ కూడా ఎంతో మెడిసినల్ వాల్యూ ఉంటుందని. మునగాకు మునగ ఆకు కానివ్వండి, ములక్కాడలు కానివ్వండి, ఎంత మెడిసినల్ వాల్యూస్ అంటే అంత మెడిసినల్. ఆ మునగాకును తీసుకొచ్చి పప్పులో వేసుకొని తీసుకోవచ్చు, మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే గోరుచిక్కుడుకాయ కూర కూడా మోషన్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ కాంటెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కేవలము ఫస్ట్ మనము ఆహార పదార్థాల నుంచి అలవాటు చేసుకుంటున్నాము. తప్పనిసరిగా మరొక సూచన ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా డైనింగ్ టేబుల్ మీద శొంఠి అనేది పెట్టుకోండి. దయచేసి శొంఠి పౌడర్ చేసేసుకొని ఒక 100 grams శొంఠి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి ఇంట్లోనే. దయచేసి కొన్ని కొన్ని పదార్థాలు, కొన్ని కొన్ని ద్రవ్యాలు ఔషధాలుగా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే హ్యాపీగా ఉంటాం మనం. ఎందుకంటే బయట దొరికేటువంటివి కూడా చాలా అడల్టరేషన్ జరుగుతుంది, రకరకాలుగా కలుపుతుంటారు. దాంట్లో పసుపు ఉందనుకోండి, దయచేసి పసుపు కొమ్మలతో పట్టించిన పసుపు పెట్టుకోండి ఇంట్లో. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే పసుపు పసుపు కాదు, ఎన్నో రకాలుగా కలుపుతున్నారు, కల్తీ. అందుకనే తప్పనిసరిగా శొంఠి ఏం చేస్తామంటే ఒక 100 grams తీసుకొచ్చి ఫైన్ పౌడర్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఎన్నో రకాల వ్యాధులకు తగ్గించడమే కాకుండా ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది. అందుకనే శొంఠికి ప్రత్యేకమైన పేరు చెప్తారు ఆయుర్వేదంలో, విశ్వభేషజం. బ్యూటిఫుల్ వర్డ్ విశ్వభేషజం. అంటే ఇక ఎన్నో రకాల ప్రపంచంలో ఎన్నో రకాల చికిత్సలో కూడా ప్రధానమైనటువంటి చికిత్సలో పాత్ర వహిస్తుంది శొంఠి. మార్నింగ్ అంటే మనం భోజనం చేసే ముందు ఫస్ట్ ముద్ద లోపల ఈ శొంఠి పౌడర్ని 1 spoon వేసేసుకొని ఒక 1 spoon నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో కలుపుకొని తిన్నట్లయితే తర్వాత మామూలు భోజనం చేసుకోవచ్చు. ఈ మోషన్ ఫ్రీ అవ్వటమే కాకుండా ముఖ్యంగా అజీర్ణ వ్యాధులు అంటుంటాము, జీర్ణాశయ సంబంధ వ్యాధులన్నిటికీ కూడా దివ్యమైనటువంటి ఔషధము శొంఠి. ముఖ్యంగా ఈ కాన్స్టిపేషన్స్ కూడా రిలీవ్ చేసేటువంటి గుణాలు ఉంటాయి దాంట్లో. త్రిఫలాచూర్ణము బ్యూటిఫుల్ డ్రగ్ మర్చిపోకండి. త్రిఫలాచూర్ణంతో పాటుగా దయచేసి మనం ముందు ముందు చెప్తుంటాం యాడింగ్ కొన్ని కొన్ని మెడిసిన్స్, కాకపోతే కంప్లైంట్ ఇది. మలబద్ధత అనేది ఒక పెద్ద వ్యాధి కాదండి, ఎందుకంటే అన్ని రోగాలకు ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం సర్వరోగ మలాశయ అని. అన్ని వ్యాధులకు కూడా చీఫ్ కంప్లైంట్ మలబద్ధత, కాన్స్టిపేషన్. అది మోకాళ్ళ నొప్పులే కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, హైపర్ టెన్షనే కావచ్చు, జీర్ణాశయ సంబంధ వ్యాధులే కావచ్చు, వాటన్నిటికీ కూడా ముఖ్యమైన లక్షణం కంప్లైంట్ ఏంటిదంటే మలబద్ధత లేదు. సర్జరీ చేసినప్పుడు కూడా చెప్తారండి చాలామంది, మోషన్ ఫ్రీ ఉంటుందా బాబు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా అడుగుతుంటారు. ముఖ్యంగా బయటికి పోయే పదార్థాలు త్రిమలాలు, స్వేదము అంటే చెమట, పురీషము అంటే ఈ మలము, మూత్రము, ఈ మూడింటిని కూడా త్రిమలాలు అంటుంటారు. అంటే బయటికి పోయేటి ఈ మూడు శరీరంలో ఎప్పుడు బయటికి పోతాయో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనము. శరీరం లోపల ఏవి ఉండాలో అవి ఉంచుకుంటుంది శరీరం.
తీసుకున్న ఆహారం ఉందనుకోండి, కొంత భాగం ఏం చేస్తుందంటే బ్లడ్ లోపల కలిసిపోయి ఎనర్జీని ఇస్తుంది మనకు, మిగిలిన పదార్థాన్ని బయటికి పంపుతుంది. దాన్ని కిట్ట పదార్థం అంటాం, వేస్ట్ మెటీరియల్. అది బయటికి పోవాలి కదా, పోకపోతే ఏమవుతుంది, కంప్లైంట్. మూత్రం బయటికి పోలేదనుకోండి ఎంత బాధపడతాం మనం. అలాగే స్వెట్టింగ్, స్వేదము, చెమట పట్టాలి, చెమట బయటికి పోవాలి, చెమట లోపల ఉన్నటువంటి మలినాలు చెమట రూపంలో బయటికి పోవాలి. అంటే ఎక్కడి నుంచి పోతుంది, చర్మం నుంచి పోవాలి, చర్మంలో గ్రంథుల నుంచి. పోలేదనుకోండి స్కిన్ ఇన్ఫెక్షన్. ఇట్లా ఆయుర్వేదం లోపల చాలా ఎనాలిటిక్గా చెప్తుంటారండి. దాని లోపల ఏం చెప్తుంటారంటే ఏ వ్యాధికైనా కారణాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మా కాన్స్టిపేషన్ అనుకున్నాం, మలబద్ధత ఎందుకు వస్తుంది, తీసుకునే ఆహార పదార్థాల వల్ల వస్తుంది. ఆ తీసుకున్న ఆహార పదార్థాలు ఏం చెప్పుకున్నాం మనము, దుంపకూరలు కానివ్వండి, శనగపిండి కానివ్వండి, ఇలాంటివి తీసుకోకండి, జంక్ ఫుడ్ తీసుకోకండి అని చెప్తున్నామండి. అవి వదిలేయండి, దాన్ని నిదాన పరివర్జనం అంటాం ఆయుర్వేదం. ఏ వ్యాధికైతే ఏవైతే కారణాలు అవుతాయో దయచేసి వాటిని వదిలిపెట్టండి, అప్పుడు ఆరోగ్యవంతం అవుతాం. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎపిసోడ్లో చెప్పినటువంటి మలబద్ధతను నివారించుకోవడానికి ఏమేం చేయాలో చెప్పాం, ఆయుర్వేదం లోపల ఎలాంటి చిట్కాలు ఉన్నాయో చెప్పాం, చికిత్సా పద్ధతులు ఏమున్నాయో చెప్పాం. శారీరకంగా కాదండి, దయచేసి మానసికమైనటువంటి ఆరోగ్యం ముఖ్యం, మానసిక ధైర్యం ముఖ్యం, మానసిక స్థైర్యత ముఖ్యం. ఏదైనా వ్యాధి రాగానే దయచేసి బెంబేలెత్తకండి, కంగారు పడకండి. చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, అన్నీ రీసెర్చ్ చేస్తుంటారు రకరకాల మాధ్యమాల్లో, ముఖ్యంగా మొబైల్లో. దానికి సంబంధించిన అన్నీ కనిపిస్తాయి, ఈ లక్షణాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ముందు ముందు ఇట్లయితారు. అవి దయచేసి అనకండి, అవి పాటించి ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి చికిత్సా విధానాలు, లేదా ఆయుర్వేద వైద్య నియమాలు, ఆయుర్వేద సూత్రాలు పాటించి అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలి దయచేసి. అదే మా కాన్సెప్టు, మా స్నేహ టీవీ వాళ్ళు చేస్తున్న కాన్సెప్టు కూడా ఇదే. ముఖ్యంగా ఈరోజు మనము ఈ ఎపిసోడ్ లోపల మలబద్ధతను నివారించుకోవడానికి త్రిఫలాచూర్ణం గురించి చెప్పుకున్నాం. దయచేసి త్రిఫలాచూర్ణాన్ని అందరూ కూడా ఇంట్లో పెట్టేసుకోండి. కేవలం మలబద్ధతే కాదు, ముందు ముందు ఎపిసోడ్లో చెప్తుంటాము త్రిఫలాచూర్ణం అనుకున్నటువంటి వాల్యూ చాలా వాటిలలో మనకు పనిచేస్తుంది. ఈ విధంగా మనము మలబద్ధతను నివారించుకోవడానికి ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూసాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక చిన్న వ్యాధిని తీసుకొని ఆయుర్వేద వైద్య విధానానికి అందరికీ అందాలండి, ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి చికిత్సలు చిట్కాలు అందరికీ తెలపాలి అనేటువంటిదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అందరూ కూడా ఆదరించి తీరుతారని, ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ నమస్కారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.